రత్న పరాజయం కావలిపాటి విజయలక్ష్మి గారు రచించిన రత్న పరాజయం నవలకు స్వాగతం సరికొత్త నవలకి సుస్వాగతం ఫ్రెండ్స్ లెటర్స్ ఎంజాయ్ ద స్టోరీ స్టోరీ స్టార్టింగు బాగుంది సినాప్సిస్లో ఏమనుందంటే స్పాయిలర్ అవుతుందా ఉండండి ఒక్కసారి చదువుకుని అప్పుడు బయటికి చదువుతాను వద్దులేండి మనం కథే చదువుదాము కథలోకి వెళ్ళిపోదాము శారదమ్మగారు ఒక కొత్త అమ్మాయిని వెంట పెట్టుకుని రావటం ఆ వీధి వారందరికీ వింతగా తోచింది రిక్షాలోంచి దిగుతున్న పుట్టిజడ అమ్మాయి వైపు ఆసక్తిగా చూశారు మీ అబ్బాయి తాళం చెవులు మా ఇంట్లో ఉంచారండి అంటూ పది సంవత్సరాల అబ్బాయి శారదమ్మ గారి చేతికి ఒక తాళం చెవులు గుత్తి ఇచ్చాడు ఉస్సురని ప్రయాణ పడకలిక్కలా ఉంది నిట్టూర్చి చేతిలో ఉన్న సత్య కింద పెట్టి తలుపు కొల్లానుకున్న కప్ప తీసింది శారదమ్మ సత్య సూట్ కేసు హోల్డాలు మరో చిన్న పెట్టి సాయం పట్టి ఇంట్లోకి తెచ్చారు ఇద్దరు స్టవ్ వెలిగించి ముందు కాఫీ కలిపి తన వెనుక వచ్చిన అమ్మాయికి ఒక కాఫీ గ్లాస్ అందిస్తూ నేను చెప్పిందంతా గుర్తుందా అడిగింది శారదమ్మ గుర్తుంది అన్నట్లు తల ఊపిందా అమ్మాయి జాగ్రత్త అందామె హెచ్చరిస్తున్నట్లు అలాగే అన్నట్లు మళ్ళీ తల ఊపిందా అమ్మాయి నన్ను ఏమని పిలుస్తావు దొడ్డమ్మగారు అని మా అబ్బాయిని హరిప్రసాద్ గారు అని హరిప్రసాద కాదు అన్నయ్య గారు అని సరే అదే గుర్తుపెట్టుకునే చెప్పినట్లు పోయావా మళ్ళీ నీ జీవితం మొదటికి అని ఆమె కడులు ఒత్తుకుంది వలవలా ఏడ్చేసింది ఆ అమ్మాయి షు ఏడవకూడదు జరిగినదంతా మర్చిపోవాలి ముఖం కళ్ళు పవిటి చెంగుతో తుడుచుకుని స్నానం చేసి నేను వంట చేస్తానులే దొడ్డమ్మ అంద అమ్మాయి అవును నీ పేరేమిటో తెలుసా మళ్ళీ ఏదో గుర్తొచ్చినట్టు అడిగింది శారదమ్మగారు వాణి అది అని నవ్వి నీ జీవితం ఒక గాడి గాడిన పడేదాకా నాటకమాడాలి మరి వంట నేనే చేసాలే అంది శారదమ్మగారు బాయిలర్లో నిప్పు వేసి నీళ్లు కాచింది శారదమ్మ వాణి ఇద్దరు స్నానాలు చేసి బట్టలు మార్చుకున్నారు గారి వెనక వంట సాయం చేసింది వాణి రాత్రి ఎనిమిది గంటలకు వచ్చాడు హరిప్రసాద్ అతనికి ఆ రోజు తల్లి వస్తుందని తెలుసు అందుకే పక్కింటి అబ్బాయి చేతికి తాళాలు ఇచ్చి వెళ్ళాడు చేరవేసి ఉన్న తలుపులు తెరుచుకుని లోపలికి వస్తూనే అమ్మా అని పిలిచాడు హరిప్రసాద్ తడి చేతుడు చీర కొంగుతో తుడుచుకుంటూ ఏమిరా ఇంత ఆలస్యం ఎట్టిపోయావు అని ప్రశ్నిస్తూ అతడి దగ్గరికి వచ్చింది శారదమ్మ ఫ్రెండ్ పుట్టినరోజు అని పార్టీ ఇచ్చాడమ్మా అలా వాడితో బాతా కాని కొడుతూ కూర్చుంటే టైం తెలియలేదు అన్నవి పెళ్లి బాగా జరిగిందా అడిగాడు జరగకే డబ్బు అని నవ్వి బట్టలు మార్చుకుని అన్నానికిరా అని ఆమె మళ్ళీ ప్రక్క గదికి వెళ్ళిపోయింది వాళ్ళున్నది రెండు గదుల ఇల్లు హరిప్రసాద్కి బ్యాంకులో ఉద్యోగం వచ్చి సంవత్సరం అయింది ఉద్యోగం అయ్యాకే వాళ్ళ ఊరు వచ్చింది ఆ రెండు గదుల ఇంటికే నూట యాభై రూపాయల అత్తే అతను ఆ ఇంట్లో దిగి నెల దాటింది బాత్రూం వైపు వెళ్ళబోతున్న హరిప్రసాద్ ఒక అమ్మాయి పక్క గదిలో నుంచి వరండాలోకి తప్పుకోవటం చూసి చప్పున ఆగిపోయాడు ఎవరది తల్లి కాదు ఓ స్నేహితుడు ఆ వీధిలో ఓ ఇంట్లో దిగుతాడు అని అతను చెప్పినప్పుడు అన్న మాటలు గుర్తొచ్చింది ఎత్తు అరుగులు ఇల్లు కాదు కదా ఆ ఇంట్లో మాత్రం దిగకు మీ దెయ్యం ఉందట అని అతని గుండె దడదడా కొట్టుకుంది ఒళ్ళు చెమట పట్టింది గుండెను పట్టిన భయం ఒళ్ళంతా పాకి వణుకు పుట్టింది అమ్మా పిలిచాడు వణుకు స్వరంతో రా వడ్డించేశాను గదిలో నుంచే జవాబిచ్చిందామే అన్నం కాదమ్మా ఎవరు నువ్వున్న గదిలోకి వచ్చింది నాకెవరో అమ్మాయి ఆ గదిలోకి వెళ్తున్నట్టు అనిపించింది దెయ్యం కాబోలు ఇల్లు మార్చేద్దాం అన్నాడు గబగబా ఆమె పగలపడి నవ్వింది ఆమె నవ్వుతో మరో సన్నని మధురమైన కంఠంతో మరో నవ్వు వినిపించింది అతను తిక్ప్రమ చెందాడు నవ్వుతావేంటమ్మా ఇంకో నవ్వెవరిది ఒకవేళ ఆ దెయ్యం పట్టి రెండు రకాల నవ్వులు నవ్వుతోందేమో అనిపించి మరీ భయంతో గుండె పెడిచకట్టుపోయింది అతనికి కడులు ముఖము తుడుచుకుని దెయ్యం కాదు మనిషే సాయం తెచ్చుకున్నాను అమ్మాయిని పిడికాడు అన్నం ఒంట్లో బాగుండట్లేదు బాబు అంది శారదమ్మ ఒంట్లో బాగుండటం లేదు ఇదివరకెప్పుడు ఆ మాట ఆమె అనలేదే అనుకుని ఏమీ అర్థం కాక అన్యమనస్కంగానే కాళ్ళు చేతిలో ముఖం కడుక్కొని తువ్వాలతో తుడుచుకుంటూ గదిలోకి వచ్చిన అతనికి గోడబీరువా దగ్గర ఒదిగి సిక్కుగా తల వంచి నిరుచున్న అందమైన పదహారేళ్ల అమ్మాయి కనిపించి చటుక్కున అటు నుంచి చూపులు మరల్చుకున్నాడు అతని వైపు ఒకసారి చూసి పక్క గదిలోకి తప్పుకుంది వాణి నెమ్మదిగా నడుస్తూ నీ ఒంట్లో బాగోలే బాగోపోతే హోటల్లో తిందును ఏమన్నా నీకు సేవ అవసరమైతే నేనే చేస్తాను ఎవర అమ్మాయికి అన్నం కంచె ముందు ఎవరా అమ్మాయి అన్నం కంచం ముందు కూర్చుంటూ అతి నెమ్మదిగా తల్లికే వినిపించేలా అన్నాడు హరిప్రసాద్ ఆ గొంతు నిండా ఇష్టత ఆమె చేసిన పనికి షు నెమ్మది వింటే మనసు కష్టపెట్టుకుంటుంది ఎవరో ఇంట్లో అది లేనప్పుడు చెప్ ఎవరో ఇంట్లో అది లేనప్పుడు చెప్తా అంది శారదమ్మ ఇంట్లో ఆ అమ్మాయి లేనప్పుడు చెప్తుందా అంతదాకా ఆమె ఎవరో తెలుసుకోకుండా ఎలా అడగగలుగుతాను సాయం తెచ్చుకున్నాక ఆమె కూడా ఉండక ఏటెళ్తుంది అనుకున్న అతను వివరాలు ఇప్పుడు చెప్పక్కర్లేదా ఎవరో ఒక మాటతో చెప్పు ఎవరో ఒక్క మాటలో చెప్పు విసుగ్గా అన్నాడు ఒక దిక్కుమారుడిది నా స్నేహితురాలి కూతురు ఆమె గొంతులో అంతుకు మించిన విసుగు స్నేహితురాలా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు అతను ఏం కావాలి మరి కాస్త వేయనా కూర మరి కాస్త వెయ్యనా వద్దు చాలు అతను గబగబా భోజనం ముగించి లేచాడు వాణి అన్నానికి రామ్మ పిలిచింది శారదమ్మ వాణికి చేతి మీద నెయ్యి వేస్తూ నవ్వు మొహం నువ్వు మొహమాట పడకూడదు కడుపు నిండా అన్నం తినాలి ప్రసాద్ దగ్గర సిగ్గుపడకూడదు ఫ్రీగా తిరిగేయాలి అంది శారదమ్మ అలాగే అన్నట్లు తల ఊపింది వాణి మౌనంగానే భోజనం ముగించారు ఇద్దరు ఇల్లు కడిగి మంచం వాల్చుకుని నిద్రకు ఉపక్రమిస్తున్న శారదమ్మ అమ్మా అని హరిప్రసాద్ పిలవటంతో అతను పడుకున్న గదిలోకి వెళ్ళింది అమ్మాయి ఎవరు తన మంచం దగ్గరలో కూర్చున్న శారదమ్మని అడిగాడు నెమ్మదిగా చెప్పానుగా నా స్నేహితురాలు కూతురని సరే ఎన్నాళ్ళు ఉంటుంది ఇక్కడ బాగుంది పెళ్ళి పేరెంటు అయ్యేదాకా పెళ్ళి పేరెంటు అయ్యేదాకానా అతనికి పతిపోయినట్లయింది పెళ్ళి పేరెంటు జరిపించడం అంటే సామాన్యమైన విషయం కాదు మనకంత ఆర్థిక స్తోమత లేదు ఎక్కడి నుంచి తీసుకొచ్చావో అక్కడికే పంపే ఖచ్చితంగా చెప్పాడు హరిప్రసాద్ ఎందుకో నీరు చిమ్మిన కళ్ళు ఒత్తుకుని వెంటనే పంపించేస్తే ఏం బాగుంటుంది తీరా నా దగ్గర ఉంచుకుంటారని తీసుకొచ్చాక అంది శారదమ్మ చాలామంది ఉంటారు దేశంలో దిక్కులేని వాళ్ళు డబ్బు లేని వాళ్ళు అందరినీ తెచ్చి నిత్తి పెట్టుకుంటావేంటి అందరినీ ఎందుకు పెట్టుకుంటాము స్నేహితురాలి కూతురు కనుక నువ్వు అలా అంటావని తెలియక వెంట పెట్టుకొచ్చాను అలా అంటున్నావు కానీ ఆనాడు ఓ ఓనర్ గారు నీలా మాట్లాడినట్లయితే మన గతి ఏమయ్యేది ఒక్క నెల రోజులు ఉంచుతాను తర్వాత ఏదో చెప్పి ఆ సీతారామయ్య అట దీని అమ్మకి అతనే అండగా నిలిచాడట అతని దగ్గరికి పంపించేద్దాం నా బంగారు తండ్రి కదూ అసలు నీకు ఈ అమ్మాయి ఎక్కడ కనిపించిందమ్మా విషయం ఏమిటో చెప్పవు ఆ పిల్ల మన ఇంట్లో ఉండటం నలుగురు ఏమనుకుంటారు ఆ ఏమీ అనుకోరు అని అతడిని మంచు మంచును కూర్చుని అమ్మాయి తల్లి ఎంత మంచిదో తెలుసా దాన్ని అనుమానంతో వదిలేశారు దాని మొహం దాని మొగుడు పాపం జిఎస్ ఏ ఉద్యోగం ఎవరో ధర్మాతుడు వేయిస్తే రోజులు వెళ్ళదీస్తూ రోగం వచ్చి చచ్చిపోయిందంట ఆ ఇంట్లో ఒక్కతే పడి ఉంటే జాలేసి తీసుకొచ్చాను ఇదంతా నిజమా నమ్మమంటావా నీతో అబద్ధమాడతారట్రా నవ్వింది చదువుకుందా ఏమన్నా అడిగాడు ఏం చదువులే టెన్త్ చదివిందంట బిఏలకి ఎంఏలకే లేవు ఉద్యోగాలు దీనికి ఎవరిస్తారు ఉద్యోగం ఏదో పెళ్లి చేసేస్తే దాని తాలోకు డబ్బుందిలే నువ్వు చెప్పేదంతా కట్టుగదులా ఉంది నన్ను అనవసరంగా ఇబ్బందిలో పెడుతున్నావమ్మా సరే ఒక నెల తర్వాత పంపించేస్తానన్నావు అలా పంపించేసే అని గోడవైపు తిరిగి కడులు మూసుకున్నాడు అతను కాక నిజమేలా చెప్తుంది నిజం తెలిస్తే నిప్పైపోడు క్షణం నిలవనిస్తాడా దాని ఇంట్లోని అది దాని తండ్రి తల్లి అంటే వీడి ఎంత పోగా ఉంది అనుకున్న శారదమ్మ భారంగా నిట్టొచ్చి పక్క గదిలోకి వెళ్ళిపోయి వాణి పక్కలో చోటు చేసుకుని పడుకుంది ఆ తల్లి కొడుకుల సంభాషణ కొద్ది కొద్దిగా వినిపించకపోలేదు వాణికి అయినా అడిగింది ఏమన్నాడు నీ కొడుకు అని నెల రోజుల వరకు పర్వాలేదు తర్వాత చూద్దాం నువ్వు జాగ్రత్తగా మెసులుకో అంది ప్రసాద్ చాలా బాగుంటాడు కదా దొడ్డమ్మ అని ఎందుకో కిలికలా నవ్వేసింది వాణి హుష్ ఏంటా నవ్వు నీ కళ్ళు పడ్డాయి అప్పుడే అంది శారదమ్మ తాను నవ్వుతూ తర్వాత మరేవి మాట్లాడుకోలేదు ఇద్దరు ఏవేవో ఆలోచనలు వస్తున్నా కనులు మూసుకుని నిద్రకు ఉపక్రమించారు హరిప్రసాద్కు చాలా రాత్రి వరకు నిద్ర పట్టలేదు ఎంతో తెలివైందని తాను అనుకుంటున్న తల్లి ఇలా అయ్యి తెలివి మాలిన పనిచేసింది అని విచారిస్తున్నాడు అతను దోవన పోయే అమ్మాయిని వెంట పెట్టుకుని రావటం అందులో వయసు వచ్చి నా కొడుకు ఇంట్లో ఉన్నాడని కూడా అనుకోకుండా వివేకం అనిపించలేదు అతనికి ఆ అమ్మాయిని ఎంత వేగిరం ఇంట్లో నుంచి పంపించేస్తే అంత మంచిది అనుకున్నాడు తెల్లవారి మెలకు వచ్చేసరికి ఎనిమిది దాటింది కళ్ళు సన్నగా మండుతుంటే గది గడప దాటి వరండాలోకి వచ్చిన అతనికి ఎదురైంది వాణి అంతేకాదు బ్రష్ మీద టూత్పేస్ట్ వేసి అతనికి చెయ్యి చాపింది యథాలాపంగా అందుకున్నట్లు తీసుకుంటూ నాకు ఇలాంటి సేవలు చేయక్కర్లేదు పో అని బంగళ బాత్రూంలోకి నడిచాడు వాణిప్రసాద్ హరిప్రసాద్ అతను పరిజాసగానే పండుతో ఓంగుతున్నాడు అన్నయ్యా ఇవిగో నీళ్లు మృదు మధుర స్వరం ఉలిక్కి పడినట్లయి వెలుతిరిగి చూశాడు నీళ్ళు నీళ్లున్నాయి వాణి కనిపించలేదు అమ్మాయి జానలా ఉంది అన్నయ్య వరస పెట్టిందే ఎలాంటి అన్నయ్య తాను కో అనుకుని గబగబ మొహం గదిలోకి వచ్చాడు మంచం దగ్గర బల్ల మీద పొగలు చిమ్ముతూ కాఫీ కప్పు అతనికి ఇదంతా కొత్తగా కాస్త ఇబ్బందిగా చిరాగ్గా ఉంది నిద్ర లేచాక తానే బ్రష్ మీద పేస్ట్ వేసుకుని వంటగదిలోని ఇత్తడి అండాలో నీళ్లు చెంబుతో తీసుకుని బాత్రూంలో ముఖం కడుక్కొని అమ్మ కాఫీ ఇస్తావా అని అడగటం ఆమె కాఫీ ఇవ్వటం వరండాలోనూ వంటిట్లోనూ సీటు వాల్చి కూర్చుని తన కాఫీ తను తాగటం అలవాటు ఇవాళ గదిలోకి వచ్చింది కాఫీ గబగబా కాఫీ తాగేసి వంటింట్లో కూరలు తరుగుతున్న తల్లి దగ్గరికి వచ్చి అమ్మాయి చేత ఎందుకు ఇలాంటి పనులు చేయిస్తావు ఏం అన్నయ్య అని నొక్కితే ఆ ఏమిటి అన్నాడు వరప్రసాద్ ఏం పనులు చేసిందిరా పాపం ముఖం కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వటం కాఫీ ఇవ్వటం తప్ప మగవాడికి అలాంటివి అందించడానికి ఇంట్లో మరో దిక్కు లేదు కానీ అయినా ఆ పిల్లకు నేను చెప్పలేదే చేయమని అన్నయ్య అనకపోతే బావా అంటుందేంట్రా అందావిడ నవ్వుతూ గబగబా ఏమిటోరమ్మా నీకైతే బాగుంది కానీ అని కొనుక్కుంటూ తన గదిలోకి వెళ్ళాడు హరిప్రసాద్ అక్కడ తన పక్క దులిపి పక్క వేస్తున్న వాణి అతనికి భలే చిరాకేసింది నిన్నెవరు చేయమన్నారు ఇలాంటి పనులు పనిపిల్ల వస్తుంది లేకపోతే నేనే చేసుకుంటాను లే వెళ్ళిపో అన్నాడు పెదవులు అదురుతుంటే గబగబా పర్వాలేదన్నయ్యా నేను నీకు చెల్లెల్లాంటిదాన్ని మా అమ్మ మీ అమ్మ ప్రాణ స్నేహితులు నేను దిక్కులేని ఆడపిల్లనయ్యాను మీ అమ్మ ఆదరంతో దయాద్ర హృదయంతో నన్ను తీసుకొచ్చింది నా పేరా బ్యాంక్ అకౌంట్ ఉంది అదే తింటూ మీ ఇంట్లో ఉంటాను ఆశ్రయమివ్వు అంతే చాలు వృద్ధకంఠంతో అనేసి వెక్కి వెక్కి ఏడవటం ప్రారంభించింది వాణి అతను వాతానుడయ్యాడు ఏమిటి అమ్మాయి ఇది ఎంతవరకు నిజం అమ్మ అమాయకత్వాన్ని అలుసుగా తీసుకుని ఏదో కథ అల్లి చెప్పి వెంట పడలేదు కదా బ్యాంక్ అకౌంట్ ఉందని ఈ అమ్మాయికి ఒక నెల రోజులు అన్నం పెట్టలేమా అన్నట్లు తల్లి అతనికి భలే చిరాకేసింది అయినా తమాయించుకున్నాడు స్నానం చేసి బ్యాంక్కి వెళ్ళిపోయాడు అతనికి ఆఫీస్ పని పట్టడం లేదు ఆ అమ్మాయే ఓ సమస్యలా అతని బుర్ర తొలిచేస్తోంది ఏమోయ్ ఎవరు మీ ఇంట్లో అందమైన అమ్మాయి వచ్చిందంట అదొక జోక్లో అన్నాడు క్యాషియర్ పద్మనాభం అప్పుడే వీధంతా పాకి ఉంటుంది వార్త తమ వీధి చివరి ఇంట్లో ఉంటున్నాడు పద్మనాభం అనుకున్న హరిప్రసాద్ తేలిక నవ్వేస్తూ మా అమ్మాయి నాకు చెల్లెలవుతుంది మామూలుగా చెప్పాడు ఓ ఐసి అతను తల పంకిచ్చి తన సీట్లోకి వెళ్ళిపోయాడు మధ్యాహ్నం శారదమ్మ గారి పక్కలో బద్ధకంగా వాలి పడుకుంటూ నీ కొడుక్కి నేను ఇంట్లో ఉండటం ఇష్టం ఉన్నట్లు లేదు నిజం చెప్పేస్తేనో అంది వాణి అమ్మో వద్దు సుమి పొరపాటున నోరు జారావు క్షణం నిన్న ఇంట్లో నుంచి నిలవనివ్వడు అందావిడ బ్యాంక్ అకౌంట్ నాకున్నట్లు చెప్పేశాను ఎందుకు చెప్పావు ఒత్తేను చిలకి చెప్పినట్టు చెప్పాను ఎందుకో అతని విసుగు చూస్తే ఉడకమొత్త వచ్చింది ఉక్రోషం వచ్చింది దొడ్డమ్మ నీ డబ్బేం తింటం లేదులే అనేశాను పోన్లే ఇంకేం చెప్పకు అలాగే సాయంత్రం ఎన్ని గంటలకు వస్తాడు ఐదు ఆరు గంటలకల్లా వచ్చేస్తాడు టిఫిన్ ఏమన్నా తింటాడా చేద్దాంలే శనగపిండి ఉంది గోధుమ నోకు ఉంది పడుకో అని ఆమెనడుకి చేయి కట్టి చేయి చుట్టి కడలు మూసుకుంది శారదమ్మగారు మా దొడ్డమ్మ ఎంత మంచిది అని ఆమెను కౌగలించుకుని ఆమె ఎండిన చెంపల మీద ముద్దు పెట్టుకుని కిలకిలా నవ్వింది వాణి ఎందుకే అలా నవ్వుతావు అంది శారదమ్మ కనులు తెరిచి వాణి వైపు చూసి తాను నవ్వుతూ నీకు నవ్వు రావటంలా నీ కొడుకు అని మళ్ళీ నవ్వింది వాణి ఊరుకో గోడలు చెవులుంటాయి ఇద్దరూ మౌనంగా కనులు మూసుకున్నారు బయట ఎండ నిప్పులు చెరుగుతోంది ఇంట్లో ఒక్క ఫ్యాన్ గాలి కూడా వేడిగానే ఉంది విశాఖపట్నంలో ఇంత వేడి ఉందా అని ఆశ్చర్యపోయింది వాణి శారదమ్మ గారికి మెలకు వచ్చేసరికి ఎండబోయి చల్లబడింది పక్క గదిలో నుంచి ఆమెకేవో మాటలు వినిపిస్తున్నాయి చెవులు రిక్కించింది అమ్మ ఏమిటి ఎలా నిద్రపోయింది ఒంట్లో బాగుండలేదు కాబోలు స్వాగతంలా హరిప్రసాద్ అప్ప ఎంత ఎండబాబు మీ విశాఖపట్నంలో మా ఊరే నయం అంది వాణి కల్పించుకుంటూ ఏ ఊరు మీది బొబ్బర్లంక అంటే అంటే మొన్న పెద్దయిన చానక్కి చెల్లెలు నవ్వుతాను అంటే అని ఏదో గుర్తొచ్చినట్లు ఆగిపోయింది అయితే ఎవరూ లేరని అమ్మ వెంట ఎత్తుకొచ్చావు చూడని ఎంతమంది ఉంటేయే రెండు నిమిషాలు నిశ్శబ్దం హరిప్రసాద్ అడుగులు సవ్వడి నీళ్లతో కాళ్ళు చేతులు కడుతున్నట్లు శబ్దం టిఫిన్ ముందా కాఫీ ముందా ఏది కావాలి వాణి గొంతు అమ్మని లేపుతాను తలనెప్పంది ఫోన్లే నేను ఇవ్వకూడదా ఏ కాఫీ కావాలా తాగుతావా ఏంటి అమ్మాయి చదువు చనువు అని మనసులోనే అనుకుంది నాకు తలనొప్పి కాఫీ ఇవ్వు అని వెంటనే పోయి శారదమ్మ గారి పక్కలో కూర్చుని అమ్మా తలనొప్పా అని ఆమె నృత్యమీద చేయి వేశాడు హరిప్రసాద్ తగ్గిపోయిందిలే గాబరా పడుతూ అని లేచి కూర్చుంది ఆవిడ కాఫీ సిప్ చేస్తూ ఆ అమ్మాయి చెప్తోంది జానకి చెల్లెలవుతుందంట కదా అక్కడికే పంపేయకూడదు నాకు సిగ్గు అవుతోందమ్మా పద్మనాభం గారు అడిగారు ఇవాళ అమ్మాయి ఎవరు అని ఏమని చెప్పటం బంధువులమ్మాయి చెల్లెలవుతుందని చెప్పాను ఆ అలానే చెప్పు వాడు సరిగ్గా చూడటం లేదు నేను చూశానుగా అబ్బా బండ చాకిరీ చేయించుకుని పైగా దీని డబ్బు కూడా కాజేయాలని చూస్తున్నారట ఏదో అవుతుంది మనకి ఎందుకమ్మా అక్కడ మారినుకోవాలా నేనా పెద్దదాన్నైపోయాను ఆరోగ్యం బాగోట్లేదు కాస్త చెయ్యి సాయం ఉంటుందని తీసుకొచ్చాను నన్ను నమ్ముకు వచ్చింది ఏదో ఇంటిదాన్ని చేసి పంపేద్దాం మరి రోజు క్షణక్షణం రపసి చేయకు ప్రసాదు నాకేంటో బెంగగా ఉందమ్మా ఆ పిల్ల మన ఇంట్లో ఉండటం ఏ బెంగా అక్కర్లేదు నేను చూసుకుంటాగా ఎవరన్నా అమ్మాయి ఎవరని అడిగితే మా పిన్ని కూతురు అని చెప్పు అని వాణి పి వాణి అని వాణి పిలిచింది శారదమ్మ పకోడీలు తేనా దొడ్డమ్మా అంటూ అక్కడికి వచ్చింది వాణి లేమ్మా నాకు ఉల్లిపాయలు లేకుండా చేశావా నాకు తెలుసుగా నువ్వు ఉల్లిపాయలు తినవని అంటూ వెళ్ళి రెండు ప్లేట్లతో పకోడీలు తెచ్చి ఒకటి శారదమ్మకు ఒకటి ఇచ్చి మళ్ళీ మంచినీళ్ళు తేవటానికి పక్క గదిలోకి వెళ్ళింది వాణి అయ్యో కర్మ ఉల్లిపాయలు వేసిందిరా అని నోట్లో పెట్టుకున్న పకోడి తుప్పును ఉమ్మేసింది శారదమ్మ ఇదిగో వీటిలో ఉల్లిపాయలు లేవు ఉత్త అల్లం పచ్చిమిరపే ప్లేట్లు మార్పు అమ్మాయి నవ్వుతూ తన చేతిలో ఉన్న ప్లేటు ఇవ్వబోయాడు హరిప్రసాద్ ఉండు నోరు కడుక్కుని వస్తాను ఈ ప్లేట్ నువ్వు తీసుకో అంటూ మంచం దిగింది ఆవిడ మంచినీళ్ళ గ్లాస్తో వచ్చిన వాణి ఏమైంది అడిగింది అయోమయంగా వాళ్ళిద్దరి వైపు చూస్తూ ఏమీ కాలా అమ్మకి ఉల్లిపాయ పకోడి ఇచ్చావని ఆమె చేతిలోని మంచికి నీళ్ల గ్లాసులు తీసుకున్నాడు ప్రసాద్ అయితే పళ్ళు తోమేసుకుంటుందా అని గబగబా నవ్వేసింది వాణి అలా నవ్వుతున్నప్పుడు ఆమె బుక్కలు సొట్టలు పట్టాయి కనులు ముడుచుకున్నాయి అందంగా పెదవులు కదిలాయి సన్నని కనిపించింది ఈ నవ్వు ఈ బుక్క సొట్టలు ఈ ముఖం తానెప్పుడో చూశాడు ఎప్పుడు గుర్తురాక బుర్రగోక్కున్నాడు హరిప్రసాద్ చంపావే పిల్ల అని నవ్వుకుంటూ వచ్చి మళ్ళీ కొడుకు పక్కన కూర్చుని పకోడీలు తినటం మొదలుపెట్టింది శారదమ్మ ఎలా ఉన్నాయి అత్తయ్యా అడిగింది వాణి ఉల్లిపాయల పకోడీలు బాగున్నాయి అన్నాడు చప్పున హరిప్రసాద్ బాగోలేకపోవటానికి నీకు చేత కాదా ఏమన్నానా ఎప్పుడన్నా చేసుకుంటే కానీ టిఫిన్ వండుకుంటే గాని అన్నం నా ఎప్పుడన్నా చేసుకుంటే కానీ టిఫిన్ వండుకుంటే కానీ అన్నం నాకున్నాయి రా హరి పిచ్చి పిల్ల చేసి పెట్టింది అంది శారదమ్మ నిజమే తల్లి సుఖంగా కూర్చుని తినటం అతను ఎప్పుడూ చూడలేదు తనని చదివించుకోవడం కోసం ప్లేటర్ గారింట్లో వంట మనిషిగా చేరింది తన కోసం ఆమె ఎంతగానో శ్రమించింది తనకింకా బాగా జ్ఞాపకం రాత్రి తను నిద్రపోతుంటే పది గంటల వేళ అప్పుడప్పుడు నిద్రలేపి తాను ప్లేటర్ గారింటి నుంచి వెళ్ తెచ్చిన పిండి వంటలు తినిపించేది ఆమె తను వారింట్లోనే తినేవారు పెరట్లో ఒక కొట్టులో ఉండేవారు తామిద్దరు అతను నెలకి ఇరవై రూపాయలు జీతం ఇచ్చేవాడు తల్లికి ఎప్పుడన్నా చాలకపోతే ఫీజుకి డబ్బులిచ్చేవాడు తనకి పుస్తకాలు కొనిచ్చేవాడు వా చాలా మంచి మనిషి అతని మంచితనమే తమకు శ్రీరామ రక్ష అయింది అనుకున్న హరిప్రసాద్ ప్లేడర్ గారికి మనసులోనే అంజలి కట్టించాడు వెంటనే మేనమామ గుర్తొచ్చాడు అతని రక్తం ఉడికినట్లయింది చిచ్చి వాణ్ణి గుర్తు తెచ్చుకోకూడదు అనుకున్నాడు మరి రెండు పకోడీలు హరిబాబుకి వెయ్యమ్మా అంది శారదమ్మ పక్క గదిలో ఏదో పనిచేస్తున్న వాణికి వినిపించేలా వెంటనే తెచ్చి ప్రసాద్ ప్లేట్లో పకోడీలు వెయ్యబోయింది వాణి ఒత్తు అని చెయ్యి అడ్డుపెట్టి నీకున్నాయా అన్నాడు ప్రసాద్ ఉన్నాయి అని అతని ప్లేట్లో పకోడీలు వేసి దొటమ్మ నువ్వు మరో రెండు తిను అంది శారదమ్మ వైపు చూస్తూ ఏది అసలు నీకు మిగుల్చుకున్నావో లేదో అని లేచి పక్క గదిలోకి వెళ్ళి పకోడీల పళ్ళెల్లో పకోడీలు చూసింది అవి నీకు వద్దు మాకిద్దరికే పెట్టేస్తున్నావా అంతా మీ అత్తయ్య నీది అంది శారదమ్మ ఓ అమ్మాయికి ఓ అత్తయ్య ఉందన్నమాట ఆమె నీకు బాగా తెలుసన్నమాట అన్నాడు హరిప్రసాద్ నవ్వుతూ ఉంటే పోతే దాన్ని దాన్ని ఇప్పుడు అందరూ వదిలేశారు ఏమన్నా తనకిప్పుడు మనమే దిక్కు బ్యాంక్ అకౌంట్ ఉందట కదా మనకే మనమే మనమే ఏమిటి ఎవరన్నా ఆదరిస్తారు ఎంతుంది మహా పది పదిహేను వేలు నాలుగు రాళ్ళు తెచ్చుకునేవాడికి పెళ్లి చేయడానికి సరిపోతుందంటావా ఓహ్ అంతేనా ఏ ముప్పై నలభై వేలో ఉందనుకున్నాను అని నవ్వేశాడు హరిప్రసాద్ ఆ తర్వాత అతను వీధిలోకి వెళ్ళిపోయాడు దొడ్డమ్మా నిన్ను దొడ్డమ్మ అని పిలవగలుగుతున్నాను కానీ అతన్ని అన్నయ్య అని పిలవలేకపోతున్నాను దొడ్డమ్మ అన్నది కారంగా వాణి మరేమని పిలవాలనుకుంటున్నావు నవ్వుతూ అడిగింది శారదమ్మ బావా అని నవ్వుతూ అంది వాణి రేపే ఇంట్లోంచి పంపేస్తాడు నీ కొడుకు చాలా బాగుంటాడు అలా ఎప్పుడూ అతన్ని చూస్తూ కూర్చోవాలనిపిస్తుంది నీకు సవ్యంగా ప్రతికి ప్ర బాగుపడే యోగం ఉన్నట్లు లేదు నిజం తెలిస్తే నీతో పాటు నేను విరాధ విరోధమైపోతాను వాడికి ఏదో తగిన వాడికిచ్చి పెళ్లి జరిపిచ్చేస్తాను అప్పటిదాకా నోరు మూసుకుని పడుండు సీరియస్గా చెప్పింది శారదమ్మ హరి అనో ప్రసాదనో పిలుస్తాను ఏ అన్నయ్య అనటానికి నోరు తిరగటం లేదా నన్ను దొడ్డమ్మ అని పిలవటానికి నోరు తిరుగుతోందే అని వాణి పొక్కగిల్లింది సన్నగా శారదమ్మ ఏం చేస్తున్నారు ఏమిటి అని పొరిగింటి సుబ్బలక్ష్మమ్మ తలుపు తోసుకురావటంతో సంభాషణ ఆగిపోయింది ఏమీ చేయటం లేదు ఇప్పుడే అబ్బాయి వీధిలోకి వెళ్ళిపోయాడు రండి ఆహ్వానించింది శారదమ్మ ఈ అమ్మాయి ఎవరు అప్పుడే చూసినట్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ అడిగింది సుబ్బలక్ష్మి సుబ్బలక్ష్మికి నలభై ఉంటాయి ఆ వీధిలో ఎవరింట్లో ఏం జరిగినా ఆమె విధిగా తెలుసుకుంటుంది ఒక ఇంటి సంగతి ఇంకో ఇంటికి చేరవేస్తుంది ఆమె వస్తుందంటే అందరూ కాస్త జాగ్రత్తగానే ఉంటారు మా మాట జారకుండా మా బంధువులు అమ్మాయిలండి కాస్త చెయ్యి సాయం ఉంటుంది అసలు ఈ మధ్య నాకు బొత్తిగా ఒంట్లో బాగోటం లేదు అందుకని వచ్చింది అంది శారదమ్మ అలానా అని బుక్క నొక్ నొక్కుని ఆ మాట నాతో ఎప్పుడు అన్నారు కాదేమిటండి కాస్త పని పాట సాయం చేసి పెట్టను అంది సుబ్బలక్ష్మి ఎవరింటి పనులు వారికే సరిపోతాయి లేని ఏం చేస్తారు పాపం మీకు నా మీద ఉండే అభిమానం అలా అనిపించింది అని నవ్వేసింది శారదమ్మ మా ఇంట్లో నాకు పనే ఉంటుంది అది వచ్చిన దగ్గర నుంచి నా వంట చేదైపోయింది వాడికి అయిపోయిందిగా వాడికి అదే చేస్తుంది వంట పోనీ రామకృష్ణ అనుకుని కాలం వెళ్ళదీసే మనబోటి వాళ్ళకి అదే మంచిది అయితే ఈ అమ్మాయి మన అబ్బాయికి వరుసైన పిల్లేనా అడిగింది ఆసక్తిగా ఆ ప్రశ్నకు ఒళ్ళు మండింది శారదమ్మకి అయినా తమాయించుకుంది మా దూరపు బంధువుల పిల్ల చెల్లెలి వరుస అవుతుంది అని అయితే నాలుగు రోజులు ఉండి వెళ్ళటానికి వచ్చిందన్నమాట అవును నీ పేరేమిటమ్మా అడిగింది కుమ్మం దగ్గర నిల్చున్న వైపు యగాదిగా కళ్ళు వెడల్పు చేసుకుని చూస్తూ వాణి అండి అత్తమ్మగారు అంది వాణి గొంతులో వెటకారం ధ్వనిస్తుంటే కలుపుకోలేని పిల్ల వరుసపెట్టి పిలిచింది మర్యాదగా లక్షణమైన పిల్ల అని మెచ్చుకుని కూర్చోమ్మా పనేమైనా ఉందా అంది సుబ్బలక్ష్మి పని మనిషి వచ్చింది పనుందండి అని అవతలికి వెళ్ళిపోయింది వాణి గట్టి పిల్లలాగే ఉందండోయ్ అబ్బాయి జాగ్రత్త అంది సుబ్బలక్ష్మి శారదమ్మతో నెమ్మదిగా పర్వాలేదు మా అబ్బాయి బుద్ధిమంతుడు అంది శారదమ్మ ఎంత మగవాడైనా కాంతదాసు కాంతదాసులే అని ఏదో సినిమాలో పాట వచ్చింది రండి తొందరగా పంపించేయండి పిల్ల ఎర్రగా బుర్రగా ఉందా అయినా మీరెంతో వారు కదా ఇలాంటి పని చేశారేంటండి తప్పనిసరి పరిస్థితుల్లో అనిపోయి ఆ మాట సుబ్బలక్ష్మి దగ్గర అస్సలు అనకూడదు ఏదో చేశాను దైవ నిర్ణయం ఎలా ఉంటే అలా ఉంటుంది మీరు ఊరికైనా వచ్చింది కష్టవిసుకు గొంతులో చోటు చేసుకోగా అడిగేసింది శారదమ్మ చిన్న గలాసుడు పంచదారు ఉంటే ఇవ్వండి అమ్మా ఇంకా కోట రాలేదు బెల్లం కాఫీ తాగలేక చస్తున్నాను అనుకోండి ఆ కోడలిది ఉందే తీయగా తాగుతుంది కాఫీ కోట పంచదారంతా వారం రోజులతో సరే సరనుకోండి అని ఆ కోడలిది ఉందే తీయగా తాగుతుంది కాఫీ కోటా పంచదార అంతా వారం రోజుల్లో సరనుకోండి అని ఇంకా సుబ్బలక్ష్మి కోడల మీద చాడీలు చెప్పబోతుంటే మధ్యలో చెప్పేసింది శారదమ్మ మా ఇంట్లోనూ బెల్లం కాఫీ తాగుతున్నాం అని మీకేం కరమండి ఎంచక్కా బ్యాంకి ఉద్యోగం పంచదార ఎనిమిది రూపాయలైనా కొనగలరు మావాడిదంటే తాలూకా ఆఫీసు కుమాస్తాగిరి కానీ సాగుతీసింది ముఖం ముడుచుకుంటూ సుబ్బలక్ష్మి అందరిది ఒకటే ఖర్చు ఎనిమిది రూపాయలు ఇచ్చి కొనగలవా అప్పులు ఇవ్వగలమా సరేనమ్మా అయితే మరొస్తాను అని అసలు కూర్చోకుండానే నిల్చుని మాట్లాడేసిన సుబ్బలక్ష్మమ్మ వెళ్ళిపోయింది అమ్మయ్య నవ్వుకుని వాణి అని పిలిచి నువ్వెలా ఉంటావో మాకేమవుతావో ఈ వార్త ఈ వీధి పక్క వీధి మన సుబ్బలక్ష్మమ్మ తెలిసిన వారందరికీ చేరిపోతుంది అని నవ్వింది శారదమ్మ ఆమెను చూడగానే అనుకున్నానులే ఆమె అలాంటి మనిషి అని అని నవ్వింది వాణి మీరు అనుకున్నట్లుగానే వారం తిరిగేసరికల్లా శారదమ్మ గారు పెళ్లి వెళ్ళి ఓ అందమైన అమ్మాయిని వెంట పెట్టుకుని వచ్చిందనే వార్త మిత్రులకి పరిచయస్తులకి తెలిసిపోయింది చాలామంది వచ్చి చూసి వివరాలు అడిగి వెళ్ళారు కూడా ఏమిటమ్మా ఇలాంటి సమస్య తెచ్చిపెట్టావు అని తల్లి మీద విసుక్కున్నాడు హరిప్రసాద్ హరిప్రసాద్ని పేరు పెట్టి పిలవటం ప్రారంభించింది అన్నయ్య అనే పిలుపు కన్నా పేరు పెట్టి పిలవటమే బాగుంటుంది అనిపించింది వానికి వానికి ఆ ఇల్లు ఇంట్లో మనుషులు కొత్త అనిపించడం లేదు ఇప్పుడు చనువుగా స్వతంత్రంగా తిరుగుతోంది శారదమ్మతో ప్రయాణమే వస్తున్నప్పుడు సాహసం చేసిందేమో ఈమె ఎలాంటి మనిషి తనను సరిగా ఆదరిస్తుందా నాలుగు రోజులు ఉంచుకుని కొడుకు అంగీకరించకపోతే నీ దారి నువ్వు పో అంటే తన గతి ఏమవుతుంది అప్పుడు తనేం చేయాలి మావాడు ఒప్పలేదు నన్నేం చేయమంటావు అని ఈమె ముక్కుచీదే ఏడ్చేసి తన నిస్సహాయత వ్యక్తం చేస్తే మళ్ళీ వెనక్కి వెళ్ళి గారిని శరణు కోరాలా తండ్రి పోయి దిక్కుమారి వచ్చిన అతను ఆదరించి ఓదార్చి ఆశ్రయబిచ్చి శారదమ్మను రప్పించి తన వ్యవహారాలన్నీ చక్కబరిచి అతను తనను కాదను కాదనుడు కానీ అతని ఇంట్లో తానుండటం ఎంతవరకు సబబుగా ఉంటుంది అలా ఆలోచించే కదా ఏమితో బయలుదేరింది ఈమె తనెలా చూస్తుంది ఈమె కొడుకు తనకెలాంటి స్థానం ఇస్తాడు అని భయపడిన వాణికి నిప్పరం వచ్చింది శారదమ్మ మనస్ఫూర్తిగా అభిమానిస్తుంది మొదట చిరచిరలాడినా హరి సర్దుకున్నాడు తనతో మాట్లాడుతున్నాడు తాను ఈ ఇంటికి వస్తారని కరణన్నా ఊహించిందా తన పేరు వాణి తను శారదమ్మ స్నేహితురాలి కూతురు ఏమిటి నాటకం ఎంతకాలం వారిని ఇలా మోసగించగలరు నిజం తెలిసన్నాడు అతను తమని ఎంత ఏవగించుకుంటాడు ఇలాగే అని అప్పుడప్పుడు వాణి ఆలోచనలు ఆ రోజు ఆదివారం ఉదయాన్నే అడిగింది హరిప్రసాదిని వాణి నీ బట్టలు మాశాయి ఇవ్వు సర్ఫ్లో పెడతాను అని వద్దు నేనే ఉతుకుంటాను లేకపోతే చాకలికేస్తాను నువ్వు నా బట్టలు ఉతకటమేంటి అన్నడతను పర్వాలేదు ఉతకచ్చు నేను నన్ను మీ ఇంట్లో ఓ మనిషిగా గుర్తించు హరి ఆ స్టాండ్ మీద బట్టలు తీసుకోనా గుర్తించక తప్పలేదు కదా నువ్వు చేయాల్సిన పనులు కొన్ కొన్నే బట్టలు ఉతకటం తలకి నూనె రాయటం వద్దు అతి నువ్వు బావుండదు నీకు ఉందనుకో పోని ఒక చిన్నారి మరదుందనుకో మేనమామ కూతురు వాణి చేశాడు హరిప్రసాద్ ఒక నిమిషం మౌనంగా ఉండి పెదవులు బిగపట్టి వచ్చే నవ్వు ఆపుకుంటూ నీకు చెల్లెలుందనుకో పోని చిన్నారి మరదులుందనుకో మేనమామ కూతురు మళ్ళీ అంది వాణి అతి చనువు అతి వాగుడు పేగ నులిమి చంపేస్తాను కిలకిలా నవ్వుతూ ఎవరిని నన్నా మేనమామ కూతురునా అంది వాణి మేనమామ కూతుర్నే నీలా వాగితే అన్నాడు హరిప్రసాద్ నాకేమీ తోచడం లేదు పరులన్నీ దొడ్ పనులన్నీ దొడ్డమ్మ చేస్తోంది ఊరికే కోలుకెళ్ళుకుంటూ కూర్చోటానికి భలే విసిగేస్తుంది హరి చాలా మంచివాడంట ఇవాళ బట్టలు ఉతికి ఇస్తే చేసి పెడతాను కానీ మీ ఇంట్లో ఒక మనిషి మనిషిని మీ అమ్మ ఎంత ఆత్మీయురాలో నాకు అంతే ఏ ప్లీజ్ ఇస్తావు కదూ తోచకపోతే సాయంత్రం లైబ్రరీ నుంచి ఏమైనా పుస్తకాలు తెస్తాలే థ్యాంక్స్ ఎంత మంచివాడో హరి బట్టలు మాసిపోయాయి నువ్వు ఆ బట్టలు వేసుకుని బ్యాంకు కలటం నాకు ఇష్టం కాదు కష్టంగా ఉంటుంది అయితే ఉతుకు నీ కర్మ అని ఖాడీ కాఫీ గ్లాస్ ఆమె చేతికి ఇచ్చేశాడు హరిప్రసాద్ వీరి సంభాషణ చెవి ఒక్కి జాగ్రత్తగా వింది శారదమ్మ ఏమో అనుకున్నాను తెలివైన దానివే నేవు అమ్మయ్య అనుకుని తేలిక గాలి పీల్చి వదిలింది ఆవిడ వాణిని వెంట పెట్టుకుని వచ్చిందే గానీ కొడుకు ఏమంటాడో అనే బెదురు ఆమెను వెంటాడుతూనే ఉంది వాణిని తమ ఇంట్లో ఉంచుకోవటం ఈ సమస్య ఎంత తేలిక పరిష్కారం అవుతుందనుకోలేదు ముందు నాలుగు రోజులు చిరుబుర్లాడినా కొడుకు సర్దుకోవటం వాణి తండ్రి పోయిన దుఃఖం అంతా దిగమింగి తాను చెప్పినట్లుగా నటించటం తన ఇంట్లో స్థానం సంపాదించి నెగ్గుకు రావటం ఆమెకు ఆనందం కలిగించింది అప్పుడప్పుడు మందలిస్తోంది వాణిని మరీ అంత చనువుగా తిరగేయకు వాడు ఇదెలాంటిదో అని అనుమానించగలడు ఆ వంట చేయడంలో శారదమ్మకు సాయం చేసింది హరిప్రసాద్ బ్యాంకుకి వెళ్ళిపోయాక బట్టలు ఉతకటం ప్రారంభించింది వాణి నువ్వెందుకే అతన్ అతనికి తయారయ్యావు వాడే ఏ వేసుకుని వేసుకునేవాడు అంది శారదమ్మ పర్వాలేదులే నేనెంత బాగా ఉతికి ఇస్త్రీ చేస్తాను చూడు అంది వాణి సరే నీ ఇష్టం అని గదిలో చేప వాల్చుకుని తిండు తలకింద పెట్టుకుని పడుకుంది శారదమ్మ కొడుకు భోజనం అయిపోయిన వెంటనే ఆమె తినేస్తుంది వాణి పదకొండు దాటాక తింటుంది నాతో పాటు తినేవే అనేది వచ్చిన కొత్తల్లో నాకు ఆకలి లేదడ్డమ్మా అనేసింది వాణి సరే తర్వాత పెట్టుకు తిను అనేది శారదమ్మ ఇప్పుడు తనతో వాణిని భోజనానికి పిలవన పిలవదావిడ తను తిని పడుకుంటుంది రాత్రి అయితే హరిప్రసాద్ ఎనిమిది గంటలకే భోజనానికి వస్తే అతనికి పెట్టి తర్వాత శారదమ్మ వాణి తింటారు అతను ఆలస్యంగా వస్తే ముగ్గురు ఒకేసారి తింటారు ఉల్లిపాయ తినదు కానీ రాత్రిపూట ఒక్క శని ఆదివారాలు తప్ప మిగతా రోజుల్లో భోజనం చేస్తుందావిడ మర్నాడు వాణి ఉతికిన బట్టలు వేసుకుని చాకలి కన్నా నువ్వే బాగా ఉతికావు అని మెచ్చుకున్నాడు హరిప్రసాద్ అతను బ్యాంక్కి వెళ్తుంటే వచ్చినప్పుడు బత్తాయిలు తెచ్చుకో చెప్పింది వాణి ఇద్దరు అన్నం తింటుంటే సుబ్బలక్ష్మమ్మ వచ్చి కూర్చుంది కోడల మీద చాడీలు చెప్తూ శారదమ్మ చాలా తెలివి తక్కువ పని చెయ్యి చేయకు వాణి లాంటి పిల్లని కోడలుగా తెచ్చుకో అని సలహా శారదమ్మ నాలా తెలివి తక్కువ పని చేయకు వాణి లాంటి పిల్లని కోడలుగా తెచ్చుకో అని సలహా ఇచ్చింది ఏమోనమ్మా అనుకుంటాం అందమైన కోడలు బుద్ధిమంతురాలైన పిల్ల కోడలుగా రావాలని ఎవరి నుదుట ఏం రాశాడో దేవుడు ఏం తెలుస్తుంది అంది వేదాంతిలా శారదమ్మ మీ కోడలు సరి అయిన పోషణ విశ్రాంతి ఉంటే అందమైన అమ్మాయే బుద్ధిమంతురాలు కూడా అందివాణి నీ స్నేహితురాలు కదూ అలాగే అంటావు పెద్ద పనులే ఉన్నాయమ్మా మా ఇంట్లో దాని అందం మండిపోన మంకుతను జడ్డితను అది బుత్తేవిటి అని కోడలు ఈసరించి పారేసింది సుబ్బలక్ష్మమ్మ ఊరుకో అని కనసంగి చేసింది శార వాణికి శారదమ్మ ఈ పిల్లకి సంబంధాలు చూస్తున్నారా మనశాకే కదూ అడిగింది సుబ్బలక్ష్మమ్మ చూస్తున్నాం మనశాఖే సంబంధాలు కుదరటం అంటే మీద మీద ఉందా అదే అవుతుంది కళ్యాణం కలిసి వచ్చినప్పుడు అని భోజనాలు అయిపోయే ఏమిటి మాట మార్చింది శారదమ్మ జిడ్డుమొహం వంట అవ్వద్దు వాడు మజ్జిగన్నం తినిపోయాడు ఆఫీస్కి కుర్ర నాగమ్మ కందిపచ్చడి రుబ్బుతోంది అంది సుబ్బలక్ష్మమ్మ మీరు ఉదయం వంట చేయరాదండి అంది వాణి నా ఇంట్లో వం నా వంటలో బాగుంటే నా ముత్తకాయ ముగ్గురు వంట నాకు లెక్క తల్లి మరి వస్తాను శారదమ్మ ఊరకనే ఏం చేస్తున్నారో చూసిపోదామని వచ్చాను అని లేచి గబగబా వెళ్ళిపోయింది సుబ్బ్రలక్ష్మమ్మ ఈవిడికి పనుండదు నవ్వింది వాణి నా కోడల్ని ఏరుకు తినకపోతే సాయం చేయరాదు ఆ కోడల్ని ఏరుకు తినకపోతే వంట చేయరాదు అంది శారదమ్మ నువ్వు కోడల్ని ముత్తుగా చూసుకుంటావా అత్తయ్య చూస్తావుగా అంది శారదమ్మ తలగిరేసి నవ్వుతూ తర్వాత గడప మీద తలదాచుకుని ఉత్తనాల మీద పడుకుని కనులు మూసుకున్న శారదమ్మకు గతస్మృతులు మెదలాడసాగాయి ఎనిమిది సంవత్సరాల హరిప్రసాద్ శారదమ్మ ఓ రోజు రాత్రి రైలు దిగి రిక్షా మీద ఊర్లోకి వచ్చి ఎక్కడికి వెళ్లాలో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఓ ఇంటి ముందు ఆగారు రిక్షా దిగి అక్కడ ఇంటివైపు పో బోర్డు వైపు చూసి దిగిపోయి అరుగు మీద కూర్చున్నారు చిన్న ట్రంకు పెట్టే ఓ చిన్న బెడ్డింగు ఆ పెట్టే బెడ్డింగ్లోనే వారి ఉన్నాయి అది ఆనాటి వారి ఆస్తి హరిప్రసాద్ ఆకలంటే రోడ్డు వారు ఉన్న చిన్న దుకాణం మీద నాలుగు పుణుకులు కొంగును దాచిన డబ్బులిచ్చి కొంది ఆ దుకాణం అమ్మినే బ్రతిమలాడి గ్లాసులు నీళ్ళు అడిగి కుర్రాడికి పట్టింది మళ్ళీ అరుగు మీదకి వచ్చి పాత పొంత విప్పి పక్కపరిచి పడుకోనైనా ఇంకేమీ అల్లరి పెట్టకు అడక్కు ఉదయం ఏదో దారి చూసుకుందాం అంది శారదమ్మ కాళ్ళు ముడుచుకుని పడుకుని కనులు మూసుకుని పడుకున్నాడు హరిప్రసాద్ అతని పక్కలో పడుకుని అతని మీద చెయ్యి వేసిన శారదమ్మ కళ్ళల్లో నీరు తిరిగింది ఎంత నిర్భాగ్యులైపోయారు అని మనసులోనే కొడుక్కుంది ముంచుకు వచ్చే ఆలోచనలు కట్టిపెట్టి గుండె తిట్టపరుచుకొని నిద్రపు ఉపక్రమించింది తెల్లవారి ఎవరమ్మ మీరు అనే సన్నని గొంతుకి ఉలికిపాట్లు లేచి కూర్చింది శారదమ్మ ఆ వెంటనే చేతి నిండా బంగారు గాజులు ఖరీదైన చీర నడివయసులో ఉన్న అన్నమైన అందమైన స్త్రీని చూస్తూనే అప్రయత్నంగా చేతులు జోడించి నమస్కారమమ్మా దిక్కులేని వాళ్ళం ఈ ఊళ్ళో నాలుగిళ్ళు వారాలడిగి పిల్లాన్ని చదివించుకుందామని అని ఆగి ఆమె ముఖంలోకి చూసింది శారదమ్మ సామాన్లు పక్కకు పెడితే పని మనిషి గుమ్మం కడుగుతుంది అని ఆమె లోపలికి వెళ్ళిపోయింది ఒక ముసలిది బకెట్తో నీళ్లు చీపురు పట్టుకుని యువతలకి వస్తూ ఏటి దుకాణం ఇక్కడ పెట్టినావు మా అమ్మగారిని సత్రపు కొంపని నీకెవరు చెప్పారు తియ్యి అంది రోడ్డు మీద ఓ వారకి తన సామాన్లు పెట్టేసింది శారదమ్మ మౌనంగా రోడ్డు మీద నిల్చునే తలెత్తి చూసింది మూడంతస్తుల భవనం అది గోడకి అడ్వకేట్ వేణుగోపాలరావు పిఏఎల్ఎల్బి అని రాసిన బోర్డు కనపడింది ముసలిది కొమ్మం కడిగి ముగ్గు పెట్టి వెళ్ళిపోయే వరకు అలాగే నిల్చుని అది లోపలికి వెళ్ళగానే మళ్ళీ పెట్టే బెట్టింకు గడపలో పెట్టి కర్టెన్ తొలగించి నెమ్మదిగా లోపలికి నడిచింది శారదమ్మ ఆమెను అనుసరించాడు హరిప్రసాద్ పెద్ద మండువా లోగిని కర్టెన్ తీసి లోపలికి నడవాలో అడుగు పెట్టగానే అటు ఇటు సోఫాలు టీ పాయిలు నాలుగు కుర్చీలు ఓ బల్ల అది దాటి అవతలు అడుగుపెట్టగానే నాలుగేళ్ల మండువ పెద్ద స్తంభాలతో నిలుచున్న డాబా క్రింద పెద్ద వరండాలు ఎర్రని గచ్చు పని మనుషులు పిల్లలు కలగలా మాట్లాడుతూ అటు ఇటు తిరుగుతున్నారు తూర్పు వరండాలో ఈజీ చైర్లో పడుకుని పేపర్ చదువుకుంటున్న వ్యక్తిపై పడింది శారదమ్మ దృష్టి వెంటనే అతనే లాయర్ గారై ఉంటారనుకుంది నమస్కారమండి బాబు వణికే స్వరంతో తీనంగా ప్రార్థించింది అతను చప్పున నిటారుగా కూర్చుని పేపర్ మడిచి చూశాడు పట్టతల గుండ్రని ముఖం స్థూలకాయం యాభై సంవత్సరాలు పైపట్ట అతని కన్నుల్లో ఎవరిమే అనే కుతూహలం ఎవరమ్మ మీరు శాంత శాంతస్వం గంభీర స్వరంతో ప్రశ్నించాడతను శారదమ్మ ముఖం ఎదుటివారు నువ్వు అని సంపాది సంబోధించేలా ఉండదు ఒక క్షణం తల వంచి ఆలోచిస్తున్నట్లుగా ఉండి తర్వాత దుఃఖోత్వేగంతో సన్నగా గొంతు వణుకుతుంటే తన చరిత్ర అంతా అతనికి ఆకలింపు అయ్యేలా నాలుగు మాటల్లో చెప్పేసి నా పిల్లాడి భవిష్యత్తుకి దారి చూపించండి బాబు అంది శారదమ్మ అతను ఒకసారి తల పంకిచ్చి అలా కూర్చోండి అన్నాడు పర్వాలేదులేండి అని అంది మొహమాటంగా శారదమ్మ కూర్చోండి కూర్చోండి అని పార్వతి అని భార్యను పిలిచాడు మొదటి వీధి గడపలో దర్శనమిచ్చిన ఆవిడ వచ్చింది సావిడిలోకి నమస్కారం అమ్మా చేతులు జోడించింది శారదమ్మ ఆమెను చూస్తూనే ఆమె మర్యాదగా నమస్కారం అని ప్రతి నమస్కారం చేసింది ఇలా కూర్చో ఈవిడా అని శారదమ్మ చెప్పిన మాటలు చెప్పి ఏమంటావు అని ఆమె ముఖంలోకి చూశాడు నమ్మవచ్చునా అన్నట్లు ఆమె మౌనంగా రెండు నిమిషాలు శారదమ్మ ముఖంలోకి చూసింది తర్వాత ఇలా రండి అని భర్తకు చెప్పి తను ఆ వరండాకి ఆనుకుని ఉన్న గదిలోకి వెళ్ళిపోయింది అతను పేపర్ వదిలేసి లోపలికి వెళ్ళిపోయాడు వారిద్దరూ ఏం మాట్లాడుకున్నారో ఐదు నిమిషాలు శారదమ్మకు తెలియదు అయితే మీకు ఉపాధి నేను ఏ విధంగా కల్పించగలనంటారు అని ప్రశ్నిస్తూ అతను మళ్ళీ ఈజీ చైర్లో కూర్చున్నాడు మా ఊరిలో ఒక ఆమె చెప్పింది ఈ ఊరిలో నా బోటి వాళ్ళు మీలాంటి ఉదారుల రక్షణలో బ్రతకలగలరని అంటే ఆమె మాట మధ్యలో కనుబొమ్మలు చిక్లించి ప్రశ్నించాడతను మీ ఇంట్లో ఏ పని చేయమన్నా చేస్తాను మీ భవంతిలో ఓ మూల నేను నా బిడ్డ తలదాచుకోవటానికి చోటు ఇవ్వండి ఓ పూట నాకు కుప్పెడు అన్నం పెట్టించండి కుర్రాన్ని ధర్మసత్రంలో భోజనానికి పెడతాను లేదా నాలుగిడ్లు వారాలు అడుగుతాను అన్నీ కుదిరేదాకా తమరే అని అతని ముఖంలోకి చూసి తలదించుకుంది శారదమ్మ ఆమె చెంపల మీద నుంచి కన్నీళ్లు జలజలా రాలిపోయాయి అతని హృదయం ద్రవించింది అలానే పర్వాలేదు మీరు చదువుకున్నారా మా ఇంట్లో మా ఇంట్లో అని అతను కమ్మగా వంట చేసి పెడతాను మీకు వంట మనిషి ఉండవచ్చు కానీ ఆమె ఆరోగ్యం బాగుండటం లేదు ఈ మధ్య ఒకరోజు వస్తే నాలుగు రోజులు మానేస్తోంది లోపలికి వెళ్ళండి అని పార్వతి పిలిచాడతను రండిలా ఆ సామాన్లు నౌకరు పెరటి కొట్లో పెడతాడు అంది పార్వతమ్మగారు శారదమ్మని ఆహ్వానిస్తూ ఆ రోజు ఆమె కాపురుమున్న ఆ పెరటి కొట్టు కొడుకు ఉద్యోగస్తుడయ్యి మళ్లీ ఈ ఊరు మకా మార్చే వరకు ఎంతో ప్రియమైన ఆ కొట్లోనే తనూ కొడుకు అన్నం తినేవారు కబులు చెప్పుకునేవారు పార్వతమ్మగారిచ్చిన మడత మంచం మీద బొంతపరుచుకుని పడుకునేవారు అలా పడుకునేటప్పుడు కొడుక్కి తనకు తెలిసిన ధర్మారు నీతులు చెప్పేది అమ్మా కథలు చెప్పమ్మా అని హరి ఆమెను వాటేసుకునేవాడు నీ కొడుక్కి వారం దొరికే వరకు మా ఇంట్లోనే తిననిలే అని ఆ రోజు తర్వాత మాకు చెల్లిపోయిందేమీ లేదు ఉండనీలే ఇంకా ఎవరింటికి వెళ్ళి అడక్కు అని మరి నాలుగు రోజులు పోయాక పార్వతమ్మగారు అంటే ఆమెకు జీవితాంతం కృతజ్ఞతలే ఉంటాను అనుకుంది శారదమ్మ వాళ్ళ ఇంట్లో వంట చేసేది కానీ వారి శారదమ్మని వంట మనిషిలా ఎప్పుడూ చూడలేదు తమ కుటుంబంలో ఒక వ్యక్తిగా గౌరవం ఇచ్చారు ఆమె కూడా వాళ్ళ తలలో నాలుకలా వాళ్ళ కష్టసుఖాల్లో ఆదుకుంటూ ఆ ఇంట్లో ఓ మనిషిగా కలిసిపోయింది అయితే ఇరుగు పొరుగులు పరిచయస్తులు అనుకునేవారు వేణుగోపాలరావు గారింట్లో వంట ఆవిడ అని బాబుగారు మా పిల్లవాడిని స్కూల్లో జాయిన్ చేయాలి అంది శారదమ్మ వారింట్లో దిగి నాలుగు రోజులు నాడు అతను గుమస్తాన్ని పిలిచి ఆ స్కూల్ పేరేదో చెప్పి హరిప్రసాద్ని జాయిన్ చేయమన్నాడు ప్రవేశ రుసుము తర్వాత పుస్తకాలు అవి ఆయనే కొన్నారు ధర్మాత్ముడు అనుకుంది శారదమ్మ వేణుగోపాలరావు గారికి ప్రాక్టీస్ బాగానే ఉండేది నలుగురు ఆడపిల్లలు వచ్చిపోయే ఇల్లు ఇద్దరు మగపిల్లలు చివరి అవటం వలన ఇంకా హై స్కూల్ చదువులోనే ఉన్నారు పిల్లలకు స్కూలుకు వేళకు వండి పెట్టడం వచ్చే పోయే అతిథులకు పండగలకు పప్పాలకు పురుళ్లకు వచ్చి వెళ్లే ఆడపిల్లలు శారదమ్మకు ఎప్పుడూ చేతి నిండా పని అయినా ఆమె ఎప్పుడూ విసుక్కురి ఎరగదు పార్వతమ్మ ఆదరణ ఆప్యాయత ఆమెనెంతగానూ తృప్తిపరిచేవి ఆడపిల్లలు వెళ్లేటప్పుడు హరిప్రసాద్కు బట్టలు కుట్టించేవారు చదువుకయ్యే ఖర్చంతా గారే భరించేవారు ఆశ్చర్యం అనిపించేది ఒక్కోసారి తనకి ఊర్లో ఇలాంటి ఆశ్రయం ఆదరణ వచ్చి రావటంతోనే లభిస్తుందని ఊహించనన్నా లేదు ఎన్ని గడపలు ఎక్కి దిగాలో ఎందర్ని దేవిరించాలో ఏదో పౌరుషంతో ఆవేశంలో రైలెక్కిందే కాని ఎలా బ్రతకాలి ఎక్కడికి వెళ్ళాలి తను బ్రతికి కొడుకును చదివించుకోవాలంటే ఎంతవరకు ఆత్మాభిమానం చంపుకోవాలి ఆమె కన్నీరు ఆగనే ఆగనేలేదు ఎంతసేపటికోగాని ఆ దుఃఖాన్ని తమాయించుకోలేకపోయింది గుండెనిబ్బరం తెచ్చుకోలేకపోయింది అన్నీ చెప్పి గారిని అభ్యర్థించింది తన ఉనికి తన వారికి తెలియనియవద్దని అతనలాగే ఉన్నాడు ఆమెను వెతుక్కుంటూ ఎవ్వరూ రానూ లేదు ఒకరోజు రాత్రి హరిప్రసాద్ నిద్రలో ఉలిక్కి పడి లేచి అమ్మా కొడుతున్నాడమ్మా వెళ్ళిపోదామమ్మా నరిచేవాడు లేదు నాయన ఆ రాక్షసుడి ఇంట్లోంచి వచ్చేశాం ఇది ప్లేడర్ బాబాయ్ గారి ఇల్లు ఏది కళ్ళు తెరు మనం ఎక్కడున్నామో అని కొడుకు దగ్గరికి తీసుకునేది కొడుకుని దగ్గరికి తీసుకునేది శారదమ్మ మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతామా బెదురుగా అడిగాడు హరిప్రసాద్ వెళ్ళము జన్మలో మరి వెళ్ళము అనేది శారదమ్మ అతను వచ్చేస్తోనో అనేవాడు హరిప్రసాద్ బెదురు బెదురుగా రాడు రానివ్వను వస్తే గట్టిగా బుద్ధి చెబుతారు ప్లీడర బాబాయ్ గారు అనేది శారదమ్మ క్రమంగా మరిచిపోయాడు ఆ భయంకరమైన గతం హరిప్రసాద్ నలుగురిని యాచించి పిల్లాన్ని చదివించుకోవాలి ఆత్మాభిమానం చంపుకోవాలి నేనెవరినీ ఎవరి భార్యను అనే గత జీవితం స్మరించకూడదు అనుకుంది దృఢంగా శారదమ్మ మొదటి నెల పూ మొదటి నెల పూర్తయిన తర్వాత అడిగారు వేణుగోపాలరావు గారు అమ్మా నీకు జీతం ఎంత కావాలంటావు అని దానికి బొటబొటా కన్నీరు కార్చింది శారదమ్మ నా కొడుకు చదువు బాధ్యత తోడబుట్టిన వాడికన్నా మిన్నగా నెత్తిని వేసుకుని భరిస్తున్నారు నాకు జీతం బాబు మా వాడికి రెక్కలు వచ్చే వరకు మీ పంచరే పడి ఉంటాను అంతే అతను మరెప్పుడూ ఆమెకు జీతం ఇస్తానని అనలేదు గారు అనేది అప్పుడప్పుడు సినిమా మంచిది వచ్చిందట వెళ్ళు సారదమ్మా అని వెళ్లాలనుకుంటే సరేనని ఆమె ఇచ్చిన టిక్కెట్ డబ్బులు తీసుకునేది హరిప్రసాద్ అయితే వేణుగోపాలరావు గారి అబ్బాయిలు మోహన్ రాజు ఎవరూ సినిమాకి వెళ్ళినా వెంట తీసుకుపోయేవారు నెలనాడు పార్వతమ్మ ఉంచు అని ఇరవై రూపాయలు ఇచ్చేది ఆ తల్లి కొడుకుల నిజాయితీ నమ్రత ప్రవర్తన ఆ ఇంట్లో అందరినీ ఆకర్షించాయి తనకి పుస్తకాలు కావలసి వస్తే మోహన్ రాజు ఎవరితోనో అనేవాడు హరిప్రసాద్ టీచర్ పుస్తకాలు కావాలన్నారు అని వాళ్ళు తండ్రి దగ్గర డబ్బు తీసుకుని ఇచ్చి కొనుక్కోమనేవారు సాఫీగా జరిగిపోయే రోజులు హరిప్రసాద్కి ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు వేణుగోపాలరావు ప్రయత్నంతోనే అతనికి బ్యాంకు ఉద్యోగం వచ్చింది మీరు దైవంలా మాకు సాయపడ్డారు రుణం మేము జన్మలో తీర్చుకోలేమని వేణుగోపాలరావు గారి పాదాలనంటి నమస్కరించింది ఆనందాశ్రువులు కార్చింది శారదమ్మ ఎప్పుడు ఎలాంటి అవసరం ఉన్నా ఒక ఆర్డర్ ఆశ పడేస్తే చాలు వచ్చేస్తాను అని చెప్పి విశాఖపట్నం కొడుకు దగ్గరికి వచ్చేసింది అతను ఉద్యోగంలో చేరిన రెండు నెలలకు దీర్ఘంగా నిట్టూర్చి నిద్రకు ఉపక్రమించింది శారదమ్మ అమ్మా బాబాయ్ గారిని ఒకసారి చూసి రావాలని అనుకుంటున్నానమ్మా అన్నాడు హరిప్రసాద్ ఒక శనివారం మధ్యాహ్నం సూట్ కేసులో రెండు జతలు బట్టలు పెట్టుకుంటూ ఎన్ని రోజులు రోజులుంటావేమిటి నాకు చూడాలనే ఉందిరా పాపం వృద్ధులైపోయారు అంది శారదమ్మ నువ్వు రావటానికి అతాష్టమో అన్నాడు రెమ్మదిగా హరిప్రసాద్ అదే ఉంటుంది ఈరోజు వెళ్ళి మళ్ళీ రేపు సాయంత్రానికో ఎల్లుండి పుత్రుడికో వచ్చేద్దాం వద్దమ్మా ఇంత తొందరగా ఆ అమ్మాయిని నమ్మకూడదు మనని నమ్మించి ఇంట్లోంచి ఎవరితోనో ఉడాయించినా ఆశ్చర్యపడనక్కర్లేదు మరి అంత అన్యాయంగా మాట్లాడుకు హరి పోని అయితే తీసుకుపోదామా బాగుంటుందా పర్లేదు మరోలా అనుకోరు వాళ్ళు మోహన్కి పెళ్ళట వచ్చే నెలలో అప్పుడు వద్దు అనలేద్దు ఇప్పుడు ప్లేడర్ గారు ఎందుకో ఒకసారి వచ్చి వెళ్ళమని రాశారు ఆహా అతను ఉత్తరం రాశారా ఆరోగ్యం బాగుందా తెలుగా ఇంగ్లీషా ఏది ఉత్తరం అంది ఆత్రంగా అడిగిందామి ఇంగ్లీషే ఏ ఏం లేదు బాగానే ఉన్నారట మోహన్కి సంబంధం కుదిరింది వచ్చే నెలలో పెళ్లి చేద్దామనుకుంటున్నాను అని రాశారు పోనీ మేము ఒకసారి వస్తే ఏమిరా నీ ఇష్టం కానీ ఎలానూ ఇంకో వారం పది రోజుల్లో నువ్వు వెళ్లాల్సి ఉంటుంది సరే అయితే ఏంటి తీసుకెళ్తావా ఆయనకి ముందుగానే చెప్తే ఏమన్నా చేసేదాన్ను పళ్ళు స్వీట్స్ కొని తీసుకెళ్తాలే అని వాణి పిలిచాడు హరిప్రసాద్ అలా పేరు పెట్టి అంత గట్టిగా పిలవటం ఇదే మొదటిసారి పెదవల చాటును నవ్వు పిగపడుతూ ఏ ఏంటి కావాలి అంటూ అతని దగ్గరికి వచ్చి నిల్చుంది వాణి నేను ఊరికి వెళ్తున్నాను ఐదు నిమిషాల్లో కప్పు కాఫీ ఓ ఎస్ అని వెళ్ళిపోయింది వాణి ఓ ఒక్కో పని ఆ పిల్లకి చెప్తున్నావు రోయ్ అని నవ్వింది శారదమ్మ ఊరికి మేపుతానేమిటి అన్నాడు నెమ్మదిగా హరిప్రసాద్ ఈ నెలకి ఎంత అయిందో తన ఖర్చు బ్యాంకులోంచి తీసిచ్చేస్తానంది అయితే తీసుకో వందలు అలా అయితే ప్లేడర్ గారు మనని ఎన్ని సంవత్సరాలు భరించారు నువ్వే అన్నావు కదమ్మా పౌరుషంగా ఇచ్చేస్తుందని నవ్వబోయాడు హరిప్రసాద్ ఆ డబ్బు తన పెళ్లికి పనికొస్తుందని నేను అడిగానా ఇప్పుడు అన్నాడు కాలికి బూట్లు లేసులు ముడేసుకుంటూ వాణి కాఫీ తెచ్చిచ్చింది థ్యాంక్స్ చెప్పాడు హరిప్రసాద్ అతని వీధి తలుపులు తిరిగిపోయే వరకు ద్వారం అవతలు నిల్చుని కనులు వెడల్పు చేసుకుని చూసి లోపలికి వచ్చిన వాణి అప్ప హరిప్రసాద్ ఎంత బాగుంటాడో అంది శారదమ్మ పక్కన చతికిలు పడి కూర్చుంటూ ఏమిటో ఈ మాట అనడం ఇది నూట తొంభై తొమ్మిదోసారి మొత్తం మీద చూస్తుంటే వాణ్ణి పుట్టలో వేసుకునేలా ఉన్నావే అంది శారదమ్మ నవ్వుతూ చీపో ఆ అని నాలిక్ కరుచుకుని దొడ్డమ్మా అంది వాణి చీపోనా అని నవ్వి అచ్చం వాడు వాళ్ళ నాన్నగారి పోలిక మగపిల్లవాడు తండ్రి తండ్రిని పోరటం అంత అదృష్టం కాదంటారు అందుకే కాబోలు ఇరవై వేలు ఇరవై ఏళ్ళు వచ్చేదాకా కష్ట బొతికే అయిపోయింది లీడర్ గారు అంత బాగా చూశారంటో మళ్ళీ కష్టపొతికేమిటి అయిన వాళ్ళు కారం చేస్తే అక్కడ స్వతంత్రం కాదు పరాయి వాళ్ళు ఎంత ఇదిగా చూసినా మనకి సిక్కుగాను బాధగాను ఉండదు అయిన వాళ్ళు కారం చేస్తే అక్కడ స్వతంత్రం కానీ పరాయి వాళ్ళు ఎంత ఇదిగా చూసినా మనకి సిగ్గుగాను బాధగాను ఉండదు ఏ పుస్తకం కావాల్సి వచ్చినా డబ్బులు కావాల్సి వచ్చినా అసలు ఫలాలను అది కావాలి అని చెప్పటానికి వాళ్ళని నడవటానికి ఎంత అభిమానపడేవాడో బిట్ట నిజమేలే పాపం అని క్షణం తర్వాత ప్లేటర్ గారు అప్పుడప్పుడు ఎలా పిలుస్తారంటావు అప్పుడప్పుడు ఇలా పిలుస్తూ ఉంటారా అడిగింది వాణి ఎప్పుడో కానీ పిలవరు పాపం మేము వచ్చేసిన తర్వాత ఇది మూడోసారి అనుకుంటాను ఓసారి పిల్లలంతా వచ్చారు అమ్మని పంపించి అని ఉత్తరం రాశారు వెళ్ళి ఓ నెల రోజులుండి వచ్చాను తర్వాత హరే వెళ్ళి వస్తున్నాడు ఇవ్వాళా రేపు నేనే వంట చేస్తాను బడిగా ఏంటి చేయమన్నావు నా మడి మండింది మడి ఒకటి మా అమ్మ అయితే మడి కట్టుకుంటే కానీ మంచినీళ్ళు ముట్టేది కాదు అసలు పగలంతా మడిగానే ఉండేది మడిగా ఆవకాయలు పెట్టేది అప్పుడు మా ఇంట్లో అసలు కాఫీలు ఎవరు తాగేవారు కాదు ఎవరన్నా గొప్పవాళ్ళు వస్తే కాఫీ గింజలు వేసి మడి కాకుండా చేసి కాఫీ కలిపేవారు అసలు మడి అంటే ఏంటి దొడ్డమ్మా చంపావు మా హరిలాగే అడుగుతున్నావు మడి అంటే శుభ్రం శుచి అంటారు ఈ కాలం పిల్లలు అప్పటి రోజుల్లో మడి వేరు ఆరవేసిన బట్టతో ఎవ్వరినీ ముట్టుకోకూడదు ముట్టుకుంటే మైలైపోయినట్టు ఆ మాత్రం తెలియదుకే చత్తి అన్నం పొత్తి పంచా కట్టుకుని ముట్టుకునేవారు మా అందరికీ పొత్తిలాగానే ఉండేవి అవి తొడుక్కుని అన్నం తినేవారు ఎప్పుడన్నా నూలు బట్టతో అన్నం తింటే తలకు స్నానం చేయించేవారు తోటమ్మ మా ఊరిలో అలివేలమ్మగారు ఉంది తెలుసా నీకుల ఆమెకు ఎంత మడో ఆమె మడిపంచలు వంగవు నిలుచుంటాయి అట్టల్లా ఎంత మురికో ఆమె దగ్గరలో నిలుచుంటే ముట్టుకోకు ముట్టుకోకు అంటుంది కాని వాసన అందివాణి పకపకా నవ్వింది శారదమ్మ కొందరి అంతేనే అలాంటి వాళ్ళని చూసినప్పుడు మీరు అనే మాట నిజం అనిపిస్తుంది అందావిడ మరో రెండు నిమిషాలు మడి మీదే జరిగింది వారి సంభాషణ ఇవాళ తొందరగా వంట చేసేస్తాను సినిమాకు వెళ్దాం దొడ్డమ్మా అలాగే సుబ్బలక్ష్మమ్మని కూడా పిలుద్దాం సరదాగా ఉంటుంది అలాగే వెళ్ళిరానా వెళ్ళు శారదమ్మ తనకు పరిచయం ఉన్న కొన్ని ఇళ్లకి వాణిని వెంట పెట్టుకుని వెళ్ళింది ఇదివరకే గబగబా బట్టలు మార్చుకుని సుబ్బలక్ష్మమ్మ ఇంటికి బయలుదేరింది వాణి ఆమెతో జాగ్రత్తగా మాట్లాడు సుమి హెచ్చరించింది శారదమ్మ వాణి గడప దాటుతుంటే అలానే లే భయపడకు అని హుషారుగా వెళ్ళిపోయింది వాణి ఆమెకెంతో సంతోషంగా ఉంది తనకిలాంటి ఆశ్రయం అభిమానం లభిస్తుందని ఊహించనన్నా లేదు దొడ్డమ్మ ఎంత మంచిది అనుకుంటోంది అనుక్షణం వాణిని చూస్తూనే రారా మీ దొడ్డమ్మ ఏం చేస్తున్నారు అని ప్రశ్నిస్తూ ఆహ్వానించింది సుబ్బలక్ష్మమ్మ వాణి ఏమీ చేయటం లేదండి హరిప్రసాద్ ఊరికెళ్ళాడు అని చెప్తూ ఆమె వాల్చిన పీట మీద కూర్చుంది హరిప్రసాద్ ఊరెళ్ళాడా ఏ ఊరు ఏదన్నా పెళ్లి సంబంధం ఏమిటి ఆమె దగ్గరలో చతికిన పడి కూర్చుంటూ ఆసక్తిగా అడిగింది సుబ్బలక్ష్మమ్మ నాకు తెలియదు అత్తయ్య గారు సాయంత్రం సీతారామ కళ్యాణం సినిమాకి వెళదాం వస్తారా అని దొడ్డమ్మ అడగమంటే వచ్చాను సీతారామ కళ్యాణం కన్నా రాముడు సినిమా బాగుందటే అమ్మాయి దానికి వెళదాం అని ఆమె ముసుగు సవరించుకుంటూ అంటే వానికి నవ్వాగింది కాదు పెదవులు బిగబట్టింది పైకి నవ్వితే బాగుండదని ఏదో సినిమా వస్తారు కదా అయ్యేసరికి మా ఇంటికి వచ్చేయండి అని లేవపోయిన వాణిని చెయ్యి పట్టి మళ్ళీ కూర్చోబెడుతూ కాసేపు కూర్చో మా కోడల్ని చూసావా కాచ్చాయని అని కోడల్ని పిలిచింది సుబ్బలక్ష్మమ్మ పనిలో అలసినట్లున్న ముఖం ముతక వాయిలు చీర రేగిన తల లోతుకుపోయిన కళ్ళు చామన చాయ్ రంగులో ఉన్న పాతికి సంవత్సరాల అమ్మాయి యువతలకి వచ్చింది అత్తయ్యా పిలిచారా అంటూ ఆ పిలవకపోతే ఎందుకొచ్చావు అని చురచురా అమ్మాయి వైపు చూసి ఇదిగో చూడు శారదమ్మ బంధువుల పిల్ల ఎంత ఇదిగా ఎంత శుభ్రంగా నవనవలాడుతూ ఉందో నీకోసారి చూపిస్తే పుత్తొస్తుందేమోనని పిలిచాను కసిగా అంది సుబ్బలక్ష్మమ్మ అమ్మాయి ముఖం చిన్నబోయింది వాణికి ఒళ్ళు మండింది అత్తయ్యగారు నేను మాట చెప్పనా అంది నవ్వబోతు చెప్పు తల్లి వెళ్ళు లోపలికి ఏడుపు కాళ్ళు ఏడుపు ముఖం నువ్వును అని కోడల్ని కసిరి ముఖంలోకి చూసింది సుబ్బలక్ష్మమ్మ ఇంట్లో ఇద్దరు ఉంటారనుకోండి అత్తా కోడలు అనుకోండి పోని ఇద్దరూ ఇంటి పనులు చేసుకుంటే ఇద్దరూ నవనవలాడుతూ శుచిగా శుభ్రంగా ఉంటారు కానీ అందులో ఒక ఆమె అన్ని పనులు చేస్తూ పైగా రెండవ ఆమె ఈర్షా అసూయలకు లోనైందంటే పాపం చిక్కిపోతుంది కలపోతుంది ఏడుపు కాళ్ళు ఏడుపు ముఖం వాటంతటవే వచ్చేస్తాయి అప్పుడు అతగాడు అంటే ఆమె మొగుడు కూడా చేదరించుకుంటాట పాపం ఈ మాట ఎవరో అనగా విన్నాను మరి వస్తా తప్పకుండా సాయంత్రం వచ్చేయండి అని లేచి గబగబా వెళ్ళిపోయింది వాణి ఆ ఏంటంటోంది గడుగ్గాయ పిల్ల అని పెగ్గలు నొక్కుని ఆ పిల్ల అన్న మాటలు మరొకసారి గుర్తు తెచ్చుకుంది నేను కోడల్ని రాశిరంపార పెడుతున్నాన అంటోంది సాయంత్రం శారదమ్మకు చెప్తాను దీని పని ఎంత పొగరు అని విసురుగా లేచి ఏవే కాంచాయిది ఎవరన్నా గడపలోకి వచ్చేసరికి అలా ముఖంతో ఏడవకపోతే కాస్త ముఖం కడుక్కొని చక్కగా పౌడర్ అత్తుకొని తిలకొని తిత్తుకుని రాకూడదు అలా ఇరవై నాలుగు గంటలు ఏప్రాసులా ఏడుస్తావు వాడు నా మీద పడి అఘోరిస్తున్నాడు ఇలాంటి దాన్ని కట్టావని అంటూ కోడల మీద విరుచుకుపడింది సుబ్బలక్ష్మమ్మ కాచ్చాయని పెదవి కదపలేదు సాయంత్రం కొంచెం ముందుగానే వచ్చేసింది సుబ్బలక్ష్మమ్మ శారదమ్మ ఇంటికి చూశారా శారదమ్మ వదినా మీ అమ్మాయి ఎలా ఉందో అని వాణి అన్న మాటలు చెప్పింది దానికి శారదమ్మ పొడిగా నవ్వేసి దానికి ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో తెలియదు మరేవీ అనుకోకండి మందలిస్తారేంటి అనేసి బలేరాముడు సినిమాకి వెడదామన్నారట మాట మార్చింది శారదమ్మ ఏం సీతాకా రామకళ్యాణులు ఎదురు హరికథలు విని విని చెవురు తుప్పు పట్టాయి శుభ్రంగా బలేరాముడికి పోదాం నవ్వి ఊరుకుంది శారదమ్మ సుబ్బలక్ష్మమ్మ ఇష్టం ప్రకారం అదే సినిమాకు వెళ్ళారు వాళ్ళు సినిమా చూస్తున్నంతసేపు గుసగుసగా ఏదో మాట్లాడే సుబ్బలక్ష్మమ్మను చూస్తుంటే ఏమితో ఇప్పుడు సినిమాకి రాకూడదనిపించింది వాణికి